ఇది మన చిల్లీ ఐస్ క్రీమ్ ఇది ఆ మనకి లంచ్ విత్ పూర్ణా మేమ్ అది చేసింది మనకి మెయిన్ కోర్స్ మొత్తం ఇదో ఇజ్జా వా 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 అరే బాప్ రే ఇడికి ఇప్పుడు ఏమేం పెట్టారు టేబుల్ మీద టేబుల్ మీద గివేంది वीडियो मेड़े అబ్సల్యూట్ బార్బిక్యూ థంబ్నెయిల్ చూసి ఉన్నారు థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైనది బుషిరం బాగ్ నెక్స్ట్ గెలేరియా మాల్ల 6th ఫ్లోర్ లా మనకు 58th అంటే 50వ దుకాణం అన్నట్టు ఇల్ల 58th రెస్టారెంట్ అన్నట్టు ఇల్ల అది ఫుడ్ అయితే ఎగ్జామ్ ఉంటుంది తెలుసుగా మీకు ఎట్లా ఉంటుంది మొత్తం బల్క్ లో ఉంటుంది తీసుకొని ప్లేట్ వేసుకొని తినుడే సో లోపల వైపు ఉంటాం ఎట్లా ఉంటుంది కదా కారకన మన ఇక్కడ గెస్ట్ గా వచ్చేసి పూర్ణా మేమ్ డీలా మనకు జడ్జ్ గా వస్తాయి కదా అండ్ ఎన్నో హీరోయిన్ కూడా చేసినది ఆమె ఇక్కడ మన చీఫ్ గెస్ట్ గా ఉన్నది ఒకసారి చూద్దాం మనం నాడలిగా డోర్ తీసుకోండి मन दर पूर्ण मैम चीफ गेस्ट को आम चुट एंतम चूड़ी आओ 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 ना तो इंका प्रिया चिंदी प्रिय तो श्वेत वील मन इंस्टाग्राम वालू मनमे दिशा फोटो दिखना कदा वीडिये मन इन మొత్తం మన ఫుడ్ తిందాం ఏమేం ఫుడ్ తినడు అసలు ఏంది కాంత పంచాయతీ నో మోర్ ఫోటోగ్రాఫ్ ప్లీజ్ చూసారా ఫోటోగ్రాఫ్ కింద దమ్దమ్ అవుతున్నాడా ఇప్పుడు మనం ఫుడ్ తినాలా ఇయో మన టేబుల్ వచ్చేసి ఇదే మేము నా వచ్చేసి నలుగురం ఉన్నాం నా ఫ్రెండ్ ప్రియా ఇంకా నేను మా శ్వేతమన్నయ్య చూద్దాం ఇక ఎట్లా అవుతది ఈ గాలిలా ఐ లెగ్ పీస్ అంట దాల్ వెజ్ ఏ క్యా ఎగ్ వెజ్ లెగ్ పీస్ ఇస్ ఫస్ట్ ఆ క్రిస్పీ కార్న్ ఇషి క్రిస్పీ కార్న్ ఎంత ఎంత తెచ్చిస్తున్నా మొత్తం హవా నడుతుంది ఇక్కడ ఇప్పుడు ఏమేం పెట్టారు టేబుల్ మీద గివేంది ఏమన్నా పైనాపిల్ ఉన్నది ఇంకా పన్నీర్ వచ్చింది ఇంకేమో వచ్చింది ఇదేంది ఇది చికెన్ చికెన్ ఇదేంటి అరే పాటలు పెట్టకు అది ఫిష్ ఫిష్ ఇది ఫిష్ ఇది ప్రాన్స్ ప్రాన్స్ ఇది ప్రాన్స్ లాస్ట్ ఇది చికెన్ ఆ ఇది ఏనే ప్రాన్స్ అన్నట్టు మొత్తం గరం గరం కొట్టుంది కింద అన్ని బొగ్గులు ఉన్నాయి ఇక చూడండి మన ప్లేట్లు ఏమేం వేసారో प्लेट मन लग पीस माला मन को क्रिस्पी कॉर्न इधर मंच उ टेस्ट लंच विथ पूर्णा मैम पूर्णा मैम मैं पनीर वेस पनीर पनीर चाला बहुत बहुत मंजूरी అసలు ఇడ మన టేబుల్ పైన పెట్టినే కాదు ఇంకా లోపల అంటే మనం పోయి తెచ్చుకునేది కూడా చాలా ఉంటాయి అప్పుడు కూడా చూద్దాం అది కూడా పోదాం అది తిన్నాక మనకు బార్బీక్యూలు వచ్చేసి పైనాపిల్ పెట్టినారు వచ్చేసి మనకు ఫిష్ ఉన్నది ఫిష్ ఇది ఒకసారి ఫిష్ కూడా ఉంటే టేస్ట్ చేద్దాం ఒక పీస్ మనం దీని ఏమో ఇప్పుడు ఏం తింటాం ఫిష్ వావ్ ब्यूटी अब्जर्वेड बार्बीक्यू अंदर क्या ब्यूटी प्रिया टेस्ट एट्लिए आलगड मुक्ल तिंता प्रिया अयो क्याजुअल पोटाटोस अंटरा टेस्ट मत मिर्ची पड़े
క్రిస్పీ ఉంది, మంచిగా ఉంది టేస్ట్. ఇంకా మనం చికెన్ కూడా తిన్నా చూడలేవు. ఇది చికెన్, చికెన్ దాంట్లో 3 అయిపోయాక ఇంకా లోపలికి పోవాలి కదా, ఇంకా ప్లేట్లో ఫుడ్ తీసుకొచ్చుకోవాలి కదా, అప్పుడు కనబడతా నేను. ఓకే, ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చినారు. ఇక ఈ టేబుల్ అంతా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇలాంతా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నది ఫుడ్ కి సంబంధించినది. హాయ్ బ్రో, బ్రో ఇన్స్టాగ్రామ్ ఐడి వెంకీ బ్లాగ్స్, బ్లాగ్స్ ఇంకా ఓన్లీ ఫుడ్ ఇంకా. బ్రో నీ బ్రో హైదరాబాద్ ఫుడ్డిజం మన పేరు, హైదరాబాద్ ఫుడ్డిజం. మీ పేరు వంశీ, వంశీ అలా నీది తెలంగాణ తడక, తెలంగాణ తడక వేరే ఇచ్చి పడేసినావు. మన దాంట్లో అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉంటాయి, అన్ని ఫుడ్ ఉంటది, కేఫేలు ఉంటాయి, అన్ని ఉంటాయి, అన్ని ఇంకా ఉంటాయి, మొత్తం తెలంగాణ స్టైల్ స్పెషల్ గా. ఒక్కొక్కళ్ళు చూద్దాం ఎట్లుంటాయో. కింద అందరు ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్ లో పెడతా చూడాలి, మీకు ఎవరు నచ్చితే ఫాలో కావాలి. క్రాంతి హైదరాబాద్ ఫుడ్ రెసిపీస్ నాని. నమస్తే ఆదాబ్, హలో ఎవ్రీవన్. ఈ వాయిస్ ఇంటర్వ్యూ మీకు అర్థం ఉంటే సగము ఎవరో కిరాక్ ఫుడీస్ అన్న నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి ఇప్పుడు కలిసిండి ఫస్ట్ టైం. కిరాక్ ఫుడీస్ సపోర్ట్ చేయండి ప్లీజ్, సపోర్ట్ చేయాలి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అది ల్యాంగ్ కూడా మంచిగా ఉంటుంది అన్నది. నా మీది సాయి పృథ్వీ నా పేరు, సాయి పృథ్వీ ఫుడ్ బాయ్ నా ఫుడ్ పేజ్, హైదరాబాద్ ఫుడ్ బాయ్. అన్న మీది ఫుడీ జిందగీ, ఫుడీ జిందగీ, ఫుడే జిందగీ. పేరన్నా చేయండి, నా పేరు రిత్విక్, రిత్విక్ రైట్ అన్న కల్తా. ఈ అక్కలకి కూడా అందరికి నలుగురికి ఫుడ్ పేజ్ ఉందంట అక్క. ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటి అక్క? తేజీ హ్యాండ్స్. మొత్తం ఫుడ్ ఇంకా అలా ఉండే కంప్లీట్ గా ఫుడ్ అక్క. మీరు హంగ్రీ, హంగ్రింగ్ బెన్స్ 6 మంత్స్ అయిందా అక్క? మీది డైన్ విత్ డాలీ అక్క. చూడీ కూడా డాల్ అక్కడ ఉన్నది అక్క, చూడీ కూడా డాల్ అక్కడ ఉన్నది నిజంగా. ఇలా నలుగురి కింద డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇస్తా ఫాలో కావాలి. యూట్యూబ్ ఛానల్ అచ్యుత్ నాను, థ్యాంక్ యూ సో మచ్. మనకి ఏదంటే చేసి ఇస్తారు ఇక్కడ. అక్కడ చూడండి, ప్రియాకి ఇష్టమైన చేపించుకుంటుంది. ఇక్కడ మనకి ఏమి ఇష్టమైన చేపించుకోవచ్చు. శ్వేతమైనకి చెప్పిండు ఇది కావాలని చెప్పి. మీకు ఆనియన్ ఇంతేయు, కొత్తిమీర ఇంతేయు, ఏది కావాలంటే మనం ఏదంటే చేపించుకోవచ్చు. అక్కడ పానీపూరి ఉన్నది మనకు, డెజర్ట్స్, ఐస్ క్రీమ్, ఇది అంతా మనకు లాస్ట్కి. ఇది ఓ చాలా చాలా వెరైటీ ఉన్నాయి, కానీ అంతా మనకు లాస్ట్కి. ఫస్ట్ అయితే మనం మెయిన్ కోర్స్ దగ్గర పోదాం. హాయ్, అది చేసింది మనకు మెయిన్ కోర్స్ మొత్తం. ఇదో ఇచ్చా, వా 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 వా, అరే బాప్రే. వీడికి పోయి చూద్దాం అన్ని. మా ఫస్ట్ నాన్ వెజ్, వెజ్ వెజ్ వాళ్ళు వచ్చినా కానీ పుల్లు పుల్లి ఇక్కడ వెజ్ నే చూడదు. మొత్తం పప్పు, తెల్లన్నం పప్పు ఉన్నది, ఇది పన్నీర్, ఇది వేరే పప్పు ఉన్నది, మలై కోఫ్తా, కర్రీ వేరే ఉంది, బటాయిల కూర, బటర్ మలై, బటర్ మలై అమ్మ, మలై బటర్, పన్నీర్ ఉంది, అది నూడిల్స్. ఇక మనకి నూడిల్స్ నూడిల్స్ అదే కొంచెం మంచిగా కనబడుతుంది చాలా. ఇది వచ్చేసి మంచూరియా, మనకు వెజ్ మంచూరియా, వెజ్ నూడిల్స్ సూపర్ సూపర్ దట్ ఓన్లీ ముక్కలే అంట ప్రియకి. ముక్కలు వేసిన కొత్త మాదా వేసినా ముక్కలు, నాకు వెజ్ అస్సలే ఉంటేది లేదు. మనం ఇది వచ్చి మనం వెజ్ బిర్యానీ దైవడా ఏకాయ రైతా. మరి ఇక్కడ చూడండి, ఎల్లిపాయలు కూడా ఉన్నాయి, ఎల్లిపాయలు తింటారు కదా ఒక్కొక్క లంచ్కు. మరి ఇక్కడ లెమన్ కూడా దొరుకుతుంది, మరి ఇక్కడ ఏంది పికిల్, వావ్ మిక్స్ పికిల్ ఉంది, ఎంత ఫ్రెష్ ఉంది చూడండి ఇది. ఇంకా పాపడా కూడా ఉన్నది అవైలబుల్గా, క్రీమీ ఫ్రూట్ సలాడ్ ఉన్నది. మళ్ళీ వచ్చేసి అన్ని స్పాట్స్, జర్మన్ పొటాటో సలాడ్ అంట, ఇది స్టీమ్ స్టీమ్ పీనట్ చాట్, స్టీమ్ పీనట్ చాట్ అంట, టమాటో ఉంది, ఇది కర్డ్ రైస్ ఉన్నది మనకు, కర్డ్ రైస్ మంచిగా ఉంది. ఏకా వెనిగర్తో ఆనియన్, ఇది కూడా తింటారు కదా, ఆహా వెనిగర్ పికిల్ ఆనియన్ అంటారు అంట. ఇది వచ్చేసి మనకు ఇది ఒక పికిల్ ఉంది, మ్యాంగో పికిల్ నాకు. ఇవో ఎండి కూడా తింటారు కదా, ఇది నాకు చాలా ఇష్టం, ఇది ఇది నేను పెట్టుకుంటున్నా. ఇవి వచ్చేసి మనకు పచ్చి, ఇంకా మనకు వచ్చేసి ఇక నాన్ వెజ్ ఉంది అసలు.
అన్నయ్య బిర్యానీ చేయలేదా ఈరోజు? నాకు పెట్టు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇక్కడ మనకి ఏముందంటే చికెన్ కర్రీస్ ఉన్నాయి. ఏమేమి కర్రీలు అనేది మనం అన్నయ్యని అడిగి తెలుసుకుందాం. అన్నయ్య బటర్ చికెన్ ఉంది ఇది. వావ్, ఇది వచ్చేసి మనకు మటన్ కర్రీ. మటన్ ముక్కలు పెద్ద 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 ముక్కలు ఉన్నాయి దగ్గర రాదు కమ్మ. పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి. మళ్ళీ ఇది వచ్చేసి ఫిష్. వావ్, చూడుదిగో ముక్కలు చూపెట్టు. వేరే వేరే కానీ పెద్ద పెద్ద ముక్కలు లేవు ఫిష్. చిన్న చిన్న ముక్కలు వేసిండు. ఇది వచ్చేసి మనకు ఎగ్ కర్రీ ఉన్నది. వావ్, ఎగ్ లేని కర్రీ. మనకు బాయిల్డ్ ఎగ్ కావాలంటే ఎక్కడ కావచ్చు అంటే. ఇది వచ్చేసి మనకు నార్మల్ ఫ్రైడ్ రైస్. ఇంకా ఇది షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అంట. ఇది వచ్చేసి చికెన్ చిల్లీ చికెన్ విత్ బోన్ అంట ఇది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే లాస్ట్కి వచ్చేసి అసలు ఫస్ట్కి తినాల్సింది. ఇది వచ్చేసి మనకు పాయా చూర్మా ఉంది. వావ్, మనకు మండికి ముంగడిస్తారు కదా అది ఉన్నది. పాలిష్ బీట్ సూప్ అంట. పాలిష్ బీట్ సూప్, బీట్రూట్ సూప్ అంటే ఇది. మనకు ఇక్కడ ఇవే కాదు ఇంకా ఉన్నాయి. ఇది ఓన్లీ మెయిన్ కోర్స్. మెయిన్ కోర్స్ అయితే మనం పక్కనే ఉన్నాయి. డిజర్ట్స్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి, అవన్నీ ఒళ్ళు ఉంటుంది కదా. ఇదంతా కంపెనీ చేసాం నా ఒళ్ళు కూడా చెప్తాను అన్నాడు. అరే మనం ఏం తీయో మొత్తం ఏమైనా కేకులు తీసుకుని కథ కాదు. అదే స్పూన్లో పడ్డే అంటే చిన్న కేక్ పెట్టింది ఇక్కడ. ఇది ఏంటంటే మ్యాంగో చీజ్ కేక్ ఉన్నది. మనకు స్పూన్లు ఉన్నది ఇక్కడ పెట్టిన కదా. షోకేస్ రావు ఫిర్రీ. ఫిర్రీ చాలాసార్లు తిన్నున్నాం మనం. ఇందిరాన్ని మొత్తం ఎప్పుడో చూడండి ఇచ్చి పడేసాను. ఐ థింక్ యూ నీడ్ అన్ ఎక్స్ట్రా ప్లేట్. యా, ఇంకోటి తీసుకోండి. ఇలా చేసి ఏమే ఉంది ఇప్పుడు ఇంకొక ప్లేట్ అంటే నియమం లేదు. చూడండి ప్లేట్ మొత్తం నిండిపోయింది. రైట్, డబల్ కమిట్ అవుతుంది. డబల్ కమిట్ అయిపోయింది. ఐదు ఇది వచ్చేసి మనం కప్పులు తీసుకుందాం. ఇది వచ్చేసి మన ఫ్రూట్స్. ఇంకా చిన్న చిన్న గుడ్లు, చిన్న చిన్న గులాబ్ జామ్లు ఉన్నాయి. సరిపోయింది. ఎక్కువ తినలేం మనం. ఇంకా జిలేబీ కూడా ఉన్నది ఇక్కడ. ఇవి కూడా చిన్న చిన్న అవి ఏడ పడతాయి ఇడ మమ్మీ. సరిపోయింది మనం. ఇక్కడ డిష్యూలు మూడు చూసుకున్నాను. ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా అవైలబుల్ ఉంది. అన్ని ఉంటాయి. ఏబీఎస్ అంటే మొత్తం ఇచ్చి చూడు. చిల్లీ ఐస్ క్రీమ్ రోల్ అంట. అంటే మొత్తం కారం కారం ఉంటుంది ఐస్ క్రీమ్ రోల్. అది కూడా చూద్దాం. సో క్యూట్ ఉంది చిల్లీకి. ఇక్కడ వచ్చేసి ఇంకో కేక్ బ్రౌనీ, చాక్లెట్ బ్రౌనీ. అది బాగా చాక్లెట్ పైన ఉంటుంది. ఇంకా నేను చూస్తాను. అది పిండి చిల్లీ ఉంటుంది. వచ్చేసి మనకి చిల్లీ ఐస్ క్రీమ్ ఇది మనకి. రైట్, ఇప్పుడు మనం వచ్చేసి డెజర్ట్స్. డెజర్ట్స్ అంటే ఏమి అన్ని స్వీట్లు ఉంటాయి, తీయ తీయటి ఉంటాయి. అక్కడికి తెచ్చుకున్నాం. డెజర్ట్స్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి తెచ్చుకున్నాం. చుడు ఎండిగా ఉన్నాయో చూసినారు కదా తెచ్చుకుంటప్పుడు కూడా. ఇప్పుడు దీన్ని ట్రై చేస్తున్నాం. ఆ మ్యాంగో చీజ్ కేక్ మరి ఏంటి? ఇవేమి ఉన్నాయి రెండు చాక్లెట్ 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 ఉంది. ఇది మిల్క్ మిల్క్ ఇది మొత్తం లోపల చాక్లెట్ చాక్లెట్ అయిపోయింది. అది మూస్ మౌస్ కాదు మూస్ కేక్ అంటారు అంటారంట. కేక్ కూడా అన్నారంట. కానీ ఎట్లుంది తెలుసా? క్రీమ్ క్రీమ్ పెద్ద స్పూనా కాదు. ఎంత తినచ్చు
ట్రై సేమ్యా అందరి ఇంట్లో తినేది నీకు నా సబ్స్క్రైబర్స్ కి ఇప్పుడు గులాబ్జాము అబ్జర్వ్డ్ బార్బిక్యూ ఫస్ట్ టైం పోయినప్పుడు నేను తిన్నా ఆనే ఇచ్చి పడేసింది ఎక్కడన్నా సేమ్ అదే టేస్ట్ ఉంటుంది కదా చెప్పడం అవసరం లేదు గురించి ఇక్కడ అబ్జర్వ్డ్ బార్బిక్యూ కదా ఎక్కువ తినలేదు నార్మల్ ఒక్కొక్క తిన్నా మరి సరిపోతుంది అందుకే చిన్న చిన్న కేకులు చెప్తారు ఇంకోటి ఏముంది నార్మల్ చాక్లెట్ కేక్ ఉంది ఇంకా రెండు ఉన్నాయి ఇంకా దీనిలో దీనిలో ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంద్రాణి ఇంద్ర రాజు వేరే కాకున్నాను ఇంద్రాణి వచ్చింది ఇప్పుడు ఇంద్రాణి నేను సార్ రాజు నేనే కదా సారీ ఫస్ట్ బ్రో ఆ రాజు నువ్వు ఇంద్రాణి గుడ్డు నువ్వు తీసుకుంటు నాకేం ఫస్ట్ నేనే ఒకటే గుడ్డు ఉంది ఒకటే ఉన్నది దీన్ని షేరా షేర్ ఎట్లా చేస్తాను చూడు దీన్ని ఇక్కడ వచ్చేసి నార్మల్ కేక్ ఉన్నది ఇంకోటి వచ్చేసి మనకు ప్లమ్ కేక్ అది చాక్లెట్ బాల్ అంటున్నారు ఇది అన్ని నాకు హెవీ అంటే హెవీ అయిపోయింది ఇంకా మనము ఒకసారి ఇటుకెళ్ళి ఇక్కడికి పెట్టు అది వచ్చేసి మనకు విజ్ గ్యాలరీ అంటారు దాంట్లో ఏంటంటే మనకు ఇష్టం ఉన్నట్టు మనం కుక్ చేయించుకోవచ్చు అన్నట్టు నూడిల్స్ కానీ నూడిల్స్లో చికెన్ వేసుకుంటారు ఒక్కొక్కరు వెజ్ ఉంటారు కదా మన చికెన్ అని స్పైసీ ఉంటారు అట్లా మనకు ఇష్టం ఉన్నట్టు రైట్ చూశారు కదా వీడియో మీకు ఎట్లా అనిపించింది మంచి అనిపించిందా ఈ వీడియో మొత్తంలో మీకు ఏ పార్ట్ అనేది నచ్చిందో కింద ఒకసారి కామెంట్ చేసి చెప్పు నేను కూడా తెలుసుకుంటా నేను ఇంకోటి ఏంటంటే అబ్జర్వ్డ్ బార్బిక్యూ గురించి మీకు చెప్పడం కూడా అవసరం లేదు లోపలికి వస్తే మొత్తం ప్రపంచమే వేరా మొత్తం ఇంకంతా ఫుడ్డే ఇచ్చి పడేసినట్టు ఉంటుంది ఇక్కడ ఒక్కొక్క కాడ ఒక్కొక్క స్టాల్ ఉన్నట్టు అక్కడ ఐస్ క్రీమ్ అక్కడ డెజర్ట్స్ ఇక్కడ విజ్ గ్యాలరీ అని ఇక్కడ ఒకటి డ్రింక్స్ సపరేట్గా మనం మెయిన్ కోర్స్ సపరేట్గా అట్లా సపరేట్ సపరేట్ అన్ని పార్ట్స్ డివైడ్ చేసి మొత్తం అన్ని ఒకటి దగ్గర ఇచ్చింది మనకు ఎగ్జామ్ ఉన్నది నాకైతే విభచ్చంగా నచ్చింది గులాబ్ జామ్ మెనూ ఇంకా గులాబ్ జామ్ కూడా ఉంది ఇక్కడ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది మంచి అనిపించే ఉంటుంది కామెంట్ చేసి అస్సలు మర్చిపోవద్దు ఉంటా మరి మళ్ళీ నెక్స్ట్ అయితే మళ్ళీ కలుతా సైనింగ్ ఓ బాయ్ ఒక్కసారి మనం లాస్ట్ అంటే చూడలేదు అని అనుకోకుండా ప్రియముఖం చూసి వీడియో బంద్ చేద్దాం ఓకే ప్రియముఖం సుశీల ఆ నవ్వుని చూస్తారు కదా అతని మీరు కూడా వెళ్ళగల మంచిగా నవ్వుకుంటూ ఉండాలని కోరుకుంటూ మీ అచ్చుతున్నాను బాయ్ స్టాప్ థింకింగ్ అండ్ స్టార్ట్ థింకింగ్ ఇదో దాని మీద ఇక్కడ ఉంది అదే అక్కడ ఉంది దాంట్లో పోయి ఏమన్నది మనకు ఫ్రీ ఉంటుంది అంటే ఇళ్ళకి వచ్చాక ఒక్కసారి అమౌంట్ కట్టాలంటే దీని ప్రైస్ వచ్చేసి ఎంత అనుకుంటారు మీరు మన ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్ కూడా కనబడుతున్నాయి కదా చూడండి సాటర్డే సండే ఇంకెంత ఉంది నార్మల్ వెజ్ ఎంత ఉంది ఇదంతా వెజ్ మన ఇక్కడికి వచ్చినాక ఏమేమి ఇస్తారు మనకు అసలు అనేది ఇక్కడ మన టేబుల్ పైన ఇట్లా ఒకటి ఉంటుంది దానిపైన దీని అన్నీ రాసి ఉంటాయి ఏమేమి ఇస్తారు మనకు అనేది సూప్ కాదు ఏమేమి అవైలబుల్గా ఉంటాయి అవన్నీ రైట్